శుకులాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమ ఆధ్యాత్మిక మిత్రులారా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని గణపతులు పూజా మహిమ అనబడేటువంటిది విశేషమైనటువంటి విషయములను ఈ ధర్మపదం అనబడేటువంటి ఛానల్ ద్వారా టెలికాస్ట్ కాబడుతున్నది మీరు చూడండి పది మందికి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమాలను విని ఫీడ్ చేసుకొని ఇంకా నలుగురికి మీ ద్వారా చక్కటి ఉపయోగాదులు కలిగేటట్టుగా తెలియచేయడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రోగ్రాం ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి అత్యద్భుతమైనటువంటి విషయములు ఇందులో చర్చ చేయటం జరుగుతూ ఉంటుంది నిన్నటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం మానవుడు పడేటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు వాటన్నింటిలో అత్యంత ప్రధానమైనటువంటిది ఆర్థికం ధనమూలమిదం జగత్ అన్నారు ధర్మానాశ్రయంతి కామం కామం సంస్థితం అతు ధర్మార్థ కామాంశ మోక్షోనగతి దుర్లభం అన్నారు ధర్మము అనబడేటువంటిది ధర్మకార్యములు ధనాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి యుగ యుగాల నుంచి కూడా అంతే ఇవాళ్ళ కాదు మరి ధనము ధర్మాన్ ధర్మములు ధనాన్ని ఆశ్రయించుకొని అంటే అర్థం ఏమిటి మోక్షం కలగాలి ఐశ్వర్యం రావాలి ఓ లక్ష్మీ గణపతి కార్య హోమం చేయండి అన్నాం అదే ధర్మం కానీ మరి అది చెయ్యాలంటే ధనం ఒక అయిత చండీ హోమం చేయాలి లేకపోతే ఇంకేదో ఇంకేదో హోమం చేయాలి లేదా ఇంకేదో విశేషమైనటువంటి కార్యక్రమం చేయాలి ధనం కావలసిందేగా ఆ ధనం ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది మనం ధర్మంగా నడిచినంత వరకు ధనం వస్తుంది ధనము ధనము ధనం ధర్మమునకు ఉపయోగపెట్టినప్పుడు అది ఇంకా ద్విగుణీకృతం అవుతుంది అసలు ధనమే లేనప్పుడు ఇంకా ధర్మం గురించి ఆలోచన ఏంటి కనుక ముందు మనకు రావలసినటువంటిది ధనం కనుక చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితములను పొందేటందులకు గాను ఇంట్లో చేసుకునేటువంటి నివారణలలో ఒకటి మరకథ గణపతి ఇది మరకథ అంటే పచ్చ ఈ పచ్చ అనబడేటువంటి రత్నమునకు అధిపతి నవగ్రహములలో బుధ గ్రహం బుధుడు వ్యాపారం ధనం ఆలోచన ప్రణాళిక ఐశ్వర్యం వీటన్నింటినీ ఇచ్చేటువంటి గ్రహం సో ఈ పచ్చ రత్నంతో గణపతి ప్రతిమని పూజామందిరంలో పెట్టి మట్టి ప్రమిదలు బంగారం బంగార వెండి ఇత్తడి కంచు ఇత్తడి కన్నా కంచు శ్రేష్టం కంచు కన్నా వెండి శ్రేష్టం వెండి కన్నా బంగారం శ్రేష్టం బంగారం కన్నా మృణమయం మట్టి ప్రమిదలు విశేషమైనటువంటి ఫలితం ఇవాళ రేపు ఆర్గానిక్ ప్రమిదలు వస్తున్నాయి ఆవు పేడతోటి తయారు చేయబడినటువంటి ప్రమిదలు వాటితో చేయగలిగితే ఇంకా విశేషం అవి దొరకనటువంటి వారు గోధుమ పిండి తడిపి చక్కగా దాన్ని గట్టిగా చపాతి పిండి చేసుకుంటాం కదా దానికన్నా ఇంకా గట్టిగా చేసుకొని చక్కగా దాన్ని ప్రమిదలాగా చేసి అందులో దీపారాధన చేయటం ఒక్కొక్క తైలము ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది లోపం కలిగినటువంటి వారికి ఆరోగ్య లోపం ఉన్నటువంటి వారికి కుటుంబ దాంపత్య లోపం ఉన్నటువంటి వారికి ధన ప్రాప్తి కొరకు చేసేటువంటి వారికి ఒక్కొక్క దీపారాధన ఒక్కొక్క పారాయణ విశేషం ఈ రోజున ముందు మనం ధన విషయం గురించి తెలుసుకుందాం అందరికీ అత్యవసరమైనటువంటిది కనుక ఇప్పుడు చెప్పబడిన వాటిల్లో అన్నీ అవసరమే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం వద్దా ఐశ్వర్యం వద్దా కుటుంబం వద్దా దాంపత్యం వద్దా ఆరోగ్యం వద్దా ధనం వద్దా ఏది కావాలి అన్నీ కావాలి అన్నీ కావాలి అన్నప్పుడు అన్నీ చేసుకోవాలి ముందు ఒక విషయం గురించి తెలుసుకుందాం ఇవాళ రోజున ధనం ఈ ధన ప్రాప్తిలో అనేక రకాలు ఉన్నాయి ధన సంబంధమైనటువంటివి సంపాదన లేకపోవటం కావచ్చు సంపాదన వస్తువు నిరుపయోగం అవుతూ ఉండటం కావచ్చు రుణాలు అధికంగా చేసేయవలసిన పరిస్థితి కావచ్చు ఆ రుణాలు తీర్చలేక గౌరవహాని మానహాని ధనహాని పొందుతూ ఉండే విషయం కావచ్చు మనం ఇతరులకు ఇచ్చినటువంటి ధనం రాకుండా మనం మన అవసరానికి లేకుండా ఇబ్బంది పడుతున్న విషయం కావచ్చు ఉద్యోగం చేస్తున్నాం డెవలప్మెంటు ప్రాస్పరిటీ లేదా వ్యాపారం చేస్తున్నాం వ్యాపారంలో అభివృద్ధి రావటం లేదు ధనం సంబంధించి ధనం చేకూరటం లేదు ఆర్థిక సమస్యలు అనబడేటువంటివి ఏర్పడుతున్నాయి ఇతరులకు ఇచ్చినటువంటి ధనం నష్టపోతూ ఉండటం కావచ్చు వ్యాపారం ప్రారంభం చేసాం ప్రారంభంలో చక్కగా ఉంది రాను రాను గ్రాడ్యువల్గా డిస్టర్బ్ అవుతోంది తగ్గిపోతోంది ధనం లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి రా తిరిగి రావటం లేదు వచ్చినటువంటి ధనం నిలబడటం లేదు ఇలాంటి ఇబ్బందులు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా విశేషం మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యిపోసి దీపారాధన చేసి ఆ గణపతి దగ్గర అవకాశం ఉన్నటువంటి వారు గడిగితో ఒక్క తులసి దళం తప్ప చామంతిపూరు విశేషం గరిక అన్నిటికన్నా విశేషం దాటితోటి చక్కగా మీకు యథాశక్తి పూజ చేసుకుని పారాయణ కనకధారా స్తోత్రము లక్ష్మీ అమ్మవారి స్తోత్రం జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి చేత కూర్చబడినటువంటిది కనకధారా స్తోత్రం కానీ ఇందర కూర్త లక్ష్మీ స్తోత్రం కానీ అష్టలక్ష్మీ స్థుతి కానీ అవకాశం ఉన్నటువంటి వారు శ్రీ సూక్త పారాయణ భూసూక్త పారాయణ లక్ష్మీ స్తోత్రములు అనేకమున్నాయి మనకి ఆ లక్ష్మీ స్తోత్ర పారాయణ కలియుగానికి అత్యంత విశేషమైనటువంటిది కనకధారా స్తోత్రం మనకి ఇవాటి రోజున అనేక రకములైనటువంటి లక్ష్మీ స్తోత్రాలు ఉన్నాయి ఆ లక్ష్మీ స్తోత్రం ఏదో ఒకటి పారాయణ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన అలాగే గణపతి స్తోత్రం రుణ సంబంధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం రుణ విమోచక గణపతి స్తోత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం స్తోత్రం గణపతి స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రం లక్ష్మీ స్తోత్రం ఈ మూడు ఆ గణపతి దగ్గర పారాయణ చేసుకుని అక్కడ ఏతత్ ఫలితం గణపతి దివ్య విందార్పణ వస్తని వదిలిపెట్టి ఏదో ఒక తీపి పదార్థం ఇంట్లో ఉండేటువంటి బెల్లం కానీ పంచదార తప్ప లేదా పటిక బెల్లం కానీ తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టేసేసుకుని అంత నైవేద్యం పెట్టి అదే ప్రసాదంగా తీసుకోవటం గరికతో పూజ చేసుకోవటం మీకు తోచిన గణపతి ఏనుమొంగ గణపతి ఏనుమో గంగణపతి ఏనుమ ఓ నూట ఎనిమిది సార్లు యాభై నాలుగు సార్లు ఇరవై ఒక్కసారు అలా అనుకుంటూ ఆ గరిక వేయటం పూజ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఈ పూజ చేసిన గరికలో ఏదో ఒక పీసు తీసుకొని చక్కగా ఇట్లా చేసేసి ఒక చిన్న ముక్కలాగా జేబులో పెట్టుకొని వెళ్ళటం సర్వవిఘ్న నివారణ సర్వకార్య జయప్రదం సర్వ విషయముల ఎందు ఆనుకూల్యత ఈ చేసేది ఒక్క ధనం కోసమేనా అంటే ధనాన్ని సంకల్పం చేసి చేస్తున్నాం ఈ ఒక్కొక్క దానివల్ల మళ్ళీ ఒక్కొక్క రిజల్ట్ కూడా వస్తుంది దీపారాధన వల్ల ఒక రిజల్ట్ పారాయణ వల్ల ఒక రిజల్ట్ గరికతో పూజ చేయటం వల్ల ఒక రిజల్ట్ అసలు ఆ గణపతి ఇంట్లో ఉండటం వల్ల ఒక రిజల్ట్ ఆ నివేదన ప్రసాదం తీసుకోవటం వల్ల ఒక రిజల్ట్ ఆ గరిక మొక్క జేబులో పెట్టుకొని వెళ్ళటం వల్ల ఒక రిజల్ట్ ఒక్కొక్క విషయం పైన కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇది ఇస్తుంది తెలుసుకుని ఆచరించటం ద్వారా చాలా విశేషం మీకు ఈ మరకత గణపతులు కావాలన్నా అలాగే జ్యోతిష్యం గృహవాస్తు ఇత్యాది విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖముల రుద్రాక్షలు కానీ జాతి నేపాల్వి ప్రతి రుద్రాక్ష విత్ గ్యారంటీ సర్టిఫికెట్ ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికెట్తో అలాగే రతనములు కూడా ల్యాబ్ టెస్టింగ్ తోటి అందజేసేటువంటి ఏకైక సంస్థ శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం హైదరాబాద్ నల్లకొంట శివం రోడ్డు ఫోన్ నెంబర్ చెప్తున్నా నోట్ చేసుకోండి అవసరం అనుకున్నప్పుడు కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్గా కలవచ్చు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిపుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జై